ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మన 7 మూవీ వచ్చి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 7 రాసిస్తున్నాను, ఏమాత్రం డౌట్ లేదు. పక్కా పక్కా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ సమ్మర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏ సినిమా కాదు, 7 ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇవాళ అభిషేక్ పిక్చర్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్లో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ తెలుగు ఫిలింలో ఉంటారా ఏంటి అని చెప్పేసి. బట్ అభిషేక్ గారితో ట్రావెల్ చేస్తుంటే, బేసిక్గా అభిషేక్ పిక్చర్స్ ద్వారానే 7 రిలీజ్ అవుతుంది, ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్గా ఆయన ఊరినే డబ్బుల కోసం చూసుకునే వ్యక్తి కాదు. బేసిక్గా ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ చేసామా, ఈ పలానా సినిమాతో నేను అసోసియేట్ అయ్యానా అని అని చూసుకునే అలాంటి వ్యక్తితో నేను ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి 7 సినిమా చూశారు అభిషేక్ గారు, చాలా నచ్చి నాకు ఈ సినిమా స్క్రిప్ట్ అది పంపించారు. సో వినంగానే చాలా నచ్చింది, శశి చెప్పిన విధానం కానీ. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ గై అండి, నాకు తెలిసి సూన్ తొందరలో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్గా శశి అవుతాడని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. సో మంచి ప్రొడక్షన్ హౌస్ అలాగే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్తో చేయడం కంటే ఇంకేం కావాలి ఒక సినిమా యాక్టర్గా. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ ఈ సినిమా ఇవాళ ఈ గుండ్లో ఇవాళ ఓపెన్ చేయడం, సుకుమార్ గారు క్లాప్ కొడదాం, సంక్రాంతి టైం అలా రిలీజ్ అనుకుంటున్నాం. సో జాన్రే వచ్చి ఈ సినిమా ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా అండి, లవ్ స్టోరీ, బేసిక్లీ ఫ్యామిలీ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఈ అవకాశం నేను ఇప్పటికిప్పుడు వచ్చింది అయితే కాదు, 14 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఎక్స్పీరియన్స్ కష్టపడి ఈ ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండగా ట్రావెల్ చేస్తుండగా నేను అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా కొన్ని చేశాను చేస్తుండగా సుకుమార్ గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో మా డెప్యూటీ డైరెక్టర్స్ కంటే మనం ప్రపంచం చూపించింది తల్లిదండ్రులు, అయితే డెప్యూటీ డైరెక్టర్స్కి తల్లిదండ్రులు ఎవరు అంటే ప్రొడ్యూసర్ అండ్ హీరో, వాళ్లే ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. సో అలా పరిచయం చేసిన వ్యక్తి నాకు అభిషేక్ గారు, అలాగే హవీష్ హీరో గారు, వీళ్ళిద్దరి వల్ల ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను. వీరు నా పేరు పెట్టుకున్న నమ్మకానికి నేను ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇది మోస్ట్లీ మేము జూలై ఎండింగ్లో కానీ ఆగస్టులో కానీ మేము లొకేషన్ షూటింగ్ వెళ్ళడం జరుగుతుంది. సినిమా జానర్ వచ్చి రొమాంటిక్ డ్రామా, అంటే మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చూసి ఎంజాయ్ చేసే ఫిల్మ్, ఇది టోటల్ ఇమోషనల్ ఫిల్మ్. బేసిక్గా నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా, అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా, ఓంకారం అని ఒక ఎడ్యుకేషనల్ ఫిల్మ్ చేశాను, ఇండిపెండెంట్ ఫిల్మ్, దానికి 2 నంది అవార్డ్స్ రావడం జరిగింది, అది కూడా ఇమోషనల్ ఫిల్మ్. అలాగే లడ్డు ఏ స్వీట్ మెమరీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి 4 నంది అవార్డ్స్, అలాగే 32 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. Hi, this is Kajal Agarwal. Hi, Andy. Nin Melan Resh. Hi, Andy. Nin Bellamkonda Srinivas. Please subscribe to Aadhan Telugu. Please subscribe to Aadhan Telugu. Please subscribe to Aadhan Telugu channel.